భూమికి పెనుముప్పు పొంచే ఉందా? నవంబర్ 13 గ్రహ శకలం ఢీకొట్టబోతోందా? ఇప్పుడు తప్పితే 2029లో మళ్లీ గ్రహ శకలాలు భూమిపై పడతాయా? అసలు సౌర కుటుంబంలో ఏం జరుగుతోంది? ఎందుకు ఈ శకలాలు దూసుకొస్తున్నాయి? గాడ్ ఆఫ్ కేయస్. భూమికి అత్యంత సమీపంలోకి నవంబర్ 13 రాబోతున్న గ్రహశకలం అంటే ఆస్ట్రాయిడ్ కు సైంటిస్టులు పెట్టిన పేరు. ఇది భూమిని ఢీకొట్టే ఛాన్స్ ఉంది. దీన్ని సైంటిస్టులు గాడ్ ఆఫ్ కేయస్ అని పేరు పెట్టారు. ఇది 450 మీటర్ల పొడవు, 170 మీటర్ల వెడల్పు ఉన్న భారీ గ్రహశకలం. ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అంతా భారీ సైజులో ఉంటుంది. ఇది ఢీకొంటే 100 అణుబాంబులు ఒకేసారి వేస్తే భూమికి ఎంత నష్టం జరుగుతుందో అంతే ఎనర్జీ విడుదలవుతుంది. భూమిని తాకితే బిల్డింగులు కూలిపోతాయి, అడవులు తగలబడిపోతాయి. అంతేకాదు, సునామీలొచ్చి భూమండలం అతలాకుతలం అవుతుంది. గాడ్ ఆఫ్ కేస్ తాకితే నిజంగానే భూమిపై భారీ వినాశనం తప్పదు, భారీ భూకంపాలను సృష్టించగలదు. 2004లోనూ ఇదే తరహా భారీ గ్రహశకలం భూమికి సమీపంలోకి వచ్చింది. దాదాపు భూమంతా సైజున్న ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొంటుందని భావించినా సమీపం నుంచి వెళ్లిపోవటంతో బతికిపోయాం. ఇవి అత్యంత వేగంగా వస్తూ ఉంటాయి, అందుకే చిన్న చిన్న ఆస్ట్రాయిడ్స్ ఢీకొన్నా భారీ నష్టం తప్పదు. సోలార్ రేడియేషన్, భూమి ఆకర్షణ, విశ్వంలో ఇతర నక్షత్రాలు, గ్రహాల ఆకర్షణ, అంతర్గత పరిణామాలు, ఇలా పలు అంశాల ఆధారంగా గ్రహశకలాలు గంటకు 70 లేదా 80 వేల కిలోమీటర్ల వేగంతో కదులుతూ ఉంటాయి. నవంబర్ 13 ముప్పు తప్పినా ఇంకా భారీ గ్రహశకలం భూమిపైకి దూసుకొస్తోంది. 99942 అనే అపోఫిస్ లేదా గాడ్ ఆఫ్ కోస్ అతిపెద్ద ఆస్ట్రాయిడ్ ఏప్రిల్ 13, 2029 భూమికి అతి దగ్గరగా రానుంది. 4.6 బిలియన్ ఏళ్ల కిందట సౌర వ్యవస్థ ఏర్పడగా మిగిలిపోయిన శిలా అవశేషాలే గ్రహశకలాలు. ఇవి పరిమాణం, ఆకారంలో ఒకేలా ఉండవు. సూర్యుడి నుంచి వేర్వేరు దూరాలు, ప్రదేశాలలో ఆస్ట్రాయిడ్లు తిరుగుతూ ఉన్నాయి. గ్రహశకలాల్లో వివిధ రకాల పదార్థాలు ఉంటాయి. అయితే కొన్నింటిలో నికెల్, ఇనుము వంటి లోహాలు ఉంటాయి. వీటి వల్ల భూమికి ముప్పు ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. నిరంతరం పరిశోధనలు సాగిస్తున్న నాసా, ఇస్రో వాటి గురించి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. అపోఫిస్ గ్రహశకలం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియం కంటే పెద్దది. 340 నుంచి 450 మీటర్ల వ్యాసం, 140 మీటర్ల ఎత్తు ఉండే ఈ ఆస్ట్రాయిడ్ భూమికి దగ్గరగా వస్తే తీవ్ర ముప్పుగా పరిగణించాల్సి ఉంటుంది. ఇస్రో అంచనాల ప్రకారం 300 మీటర్ల కంటే పెద్దదైన ఏదైనా గ్రహశకలం ఖండాంతర వినాశనానికి కారణమవుతుంది. 10 కిలోమీటర్ల కంటే పెద్ద వ్యాసం కలిగిన గ్రహశకలం భూమిని ఢీకొంటే అది సామూహిక వినాశనానికి దారితీస్తుంది. ఆరు పాయింట్ 6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఢీకొట్టి డైనోసార్లు తుడిచిపెట్టుకుపోవడానికి కారణం కూడా గ్రహశకలాలే. అప్పట్లో 800 మీటర్ల ఎత్తులో సునామీ ఏర్పడిందంటున్నారు సైంటిస్టులు. భూమిపై బిలాలు, కొన్ని సముద్రాల్లో అఘాతాలు కూడా ఇలా ఏర్పడినవే.